అందరికీ నమస్కారం. 2019 ఎన్నికలలో నేను గెలవకపోయినా నిరంతరం జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం, ప్రజల కోసం ఎన్నో సవాళ్ళని ఎదుర్కొంటూ కష్టాలని లెక్క చేయకుండా చిరునవ్వుతోనే జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేశా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎంతమంది ఇబ్బంది పెట్టినా సరే, ఇతర పార్టీ నేతలు ఇబ్బందులు పెట్టారు, సొంత పార్టీ నాయకులు కూడా ఇబ్బంది పెట్టినా ఒక్కరోజు కూడా నేను ఒక్క మాట మాట్లాడాల. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని అంతగా నేను ప్రేమించాను కాబట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టినా చిరునవ్వుతోనే అన్నిటినీ అధిగమించా. పార్టీ ఇచ్చిన ప్రతి పదవిని కూడా బాధ్యతగానే స్వీకరించా. నాకు అధికార ప్రతినిధి పదవి ఇస్తే సుమారు 300 డిబేట్లు, 350కి పైగా ప్రెస్ మీట్లు నేను మాట్లాడాను. నగర అధ్యక్షుడు హోదాలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేశా. డివిజన్ అధ్యక్షులు వేసా, డివిజన్ కమిటీలు నియామకం చేశా. నగర కమిటీ, లీగల్ సెల్, ఐటీ, అధికార ప్రతినిధులు, ఇలాగా ప్రతి కమిటీని కూడా విజయవాడ నగరానికి స్థానం ఉండాలని పార్టీలో అడిగి మరి ఒక పదవి తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేలాగా ప్రయత్నం చేశా. కొత్త నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారిని చూసి ప్రోత్సహించాం. ఆయన స్ఫూర్తితోనే చాలామందికి కొత్త తరానికి కూడా పదవులు అందించాం. అదేవిధంగా మరి మీరు చూస్తే ఈ 5 సంవత్సరాల్లో మరి నేను రోడ్ల మీద 1650 రోజులకు పైగా రోడ్ల మీదే ఉన్నా. 1650 రోజులకు పైగా నేను రోడ్ల మీదే ఉన్నా. దాదాపు 5 సంవత్సరాల్లో నేను ఒక 100 రోజులు ఏదన్నా పండగలు, మరి కరోనా లాంటివి ఉన్నప్పుడు కూడా బయటే ఉన్నా. మిగతా అన్ని రోజులు కూడా నేను పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం, ప్రజల కోసమే పనిచేశా. అధికార ప్రతినిధిగా డిబేట్లకు వెళ్ళా, ప్రెస్ మీట్లు పెట్టా, ఎదుటి వ్యక్తి ఎంతటి వారైనా సరే మాట్లాడా. చాలామంది బ్యాలెన్స్గా ఉన్నా నేను అట్లా లేను. ముఖ్యమంత్రి గారినైనా మంత్రులనైనా చీల్చి చెండాడే మేము, ఎవరు నూరుకోలేం. నగర అధ్యక్షుడిగా కూడా విజయవాడ మొత్తం కూడా పార్టీని బలోపేతం చేసేలాగా అనేక కార్యక్రమాలు చేశాం. ఎవరికి ఇబ్బంది ఉన్నా వెళ్ళాం. జైలులో ఉన్నా, స్టేషన్లో ఉన్నా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశా, అండగా నిలబడ్డా. పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మరి బలంగా స్థానిక సంస్థల ఎన్నికలు చేశా. మరి 11 స్థానాల్లో బలమైన ఓట్లు సాధించి కేవలం 500-600 ఓట్ల మార్జిన్తోనే ఓడిపోవడం కూడా జరిగింది. అంత బలంగా పనిచేశాం. అధికార పార్టీకి దగ్గరగా జనసేన పార్టీని ఫస్ట్ టైమే మరి నేను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఢీకొట్టానంటే అది చిన్న విషయం కాదు. ఆ రోజు అన్ని రకాలుగా మరి నేను అండగా ఉండి నడిపించాను. నేను ఎన్నికల్లో అన్నీ నేనే పనిచేసాను. స్టార్ క్యాంపెయినర్ కూడా నేనే. ఆ రోజున ర్యాలీలు చేశాం. అధికార పార్టీ ఎంతమంది మంత్రులు, పెద్ద పెద్ద నాయకులు వచ్చినా మరి ఫస్ట్ టైం స్థానిక సంస్థల ఎన్నికలు చేసినప్పుడు నేను వాళ్ళందరినీ ధీటుగా ఎదుర్కొన్నా. పార్టీని క్షేత్రస్థాయిలో ఉండేలాగా అనేక రకాలుగా ఆ రోజున ప్రజల మద్దతు కూడగట్టా. మరి వీటితో పాటు ఇతర పార్టీ నాయకులను కూడా జనసేన పార్టీలో చేర్పించా, కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించా. కులం, మతం, పార్టీ చూడకుండా అందరికీ కూడా నా దగ్గరికి సాయమని వస్తే పనిచేశా, సాయమని పనిచేశా. ఈ 5 సంవత్సరాల్లో 100ల కొద్ది పోరాటాలు, ఉద్యమాలు చేసి అధికార వైఎస్ఆర్సీపీ పార్టీకి పోతిని మహేష్ అన్న, జనసేన పార్టీ అన్న కళలో కూడా నిద్ర పట్టకుండా చెమటలు పట్టేలా చేశాను నేను. ఇక్కడ మీ అందరికి తెలుసు నేను చేసిన పోరాటాల వల్లనే, మేము చేసిన ఉద్యమాల వల్లనే వైసీపీ పార్టీ భయపడింది.
ప్రతిసారి సమాధానం చెప్పుకున్నారు. దాంతోపాటుగా మా బలమైన పోరాటాల వలన ఇక్కడ మంత్రిగా పనిచేసిన వ్యక్తిని కూడా వేరే ప్రాంతానికి మార్చుకున్నారంటే పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీకి పోతిని మహేష్కి ఉన్న బలమని ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. మీకు తెలుసు మూడు సింహాల ఘటనని ఎంత బలంగా పోరాటం చేశాం. ఆ రోజు కూడా ఈ పోతిని మహేషే ఉన్నారు జనసేన పార్టీ తరఫున. గాలిబ్ షాయిబ్ దర్గా భూములు కొట్టేయాలనుకుంటే అప్పుడు కూడా జనసేన పార్టీ తరఫున ఈ పోతిని మహేషే ఉన్నారు. దుర్గా కోఆపరేటివ్ బ్యాంకులో అక్రమంగా బోర్డు నియామకం చేస్తే రద్దు చేయించింది కూడా జనసేన పార్టీ తరఫున ఈ పోతిని మహేషే. ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్ ఎయిడ్ రద్దు చేస్తాం అన్నప్పుడు కూడా పోరాడింది జనసేన పార్టీ తరఫున ఈ పోతిని మహేష్. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో 150 ఉద్యోగాలు అక్రమంగా భర్తీ చేయకపోతే నిరుద్యోగ యువతకు అండగా నిలబడి ఆ ఉద్యోగాల్ని రద్దు చేయించింది కూడా జనసేన పార్టీ తరఫున ఈ పోతిని మహేష్. అమ్మవారి ఆలయంలో అక్రమ కాంట్రాక్టర్ని నిలువరించింది కూడా జనసేన పార్టీ తరఫున ఈ పోతిని మహేష్. షేక్ రాజా ఆసుపత్రిని మినీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చాలని పోరాటం చేసింది కూడా ఈ పోతిని మహేష్. మా పోరాటాల వలన బ్రాహ్మణ వీధిలో కొత్తగూళ్ళకు చెందినటువంటి ఆలయానికి చెందినటువంటి 350 కోట్ల రూపాయల ఆస్తులు కూడా కాపాడింది జనసేన పార్టీ తరఫున ఈ పోతిని మహేష్. ఈ పోతిని మహేష్ మా పోరాటాల ఫలితంగానే ఈరోజు మీరు చిట్టినగర్ నుంచి నేరు బొమ్మ సెంటర్ కానీ నేరు బొమ్మ సెంటర్ నుంచి పంజా సెంటర్ కానీ ప్రశాంతంగా మీరు ప్రయాణం చేస్తున్నారంటే జనసేన పార్టీ తరఫున పోరాటాలు శ్రమదానాలు మేము చేయబట్టే. మా పోరాట ఫలితంగానే కేటీ రోడ్డు వచ్చింది, మా పోరాట ఫలితంగానే ఊర్మిళ నగర్ రోడ్డు వచ్చినాయి, మా పోరాట ఫలితంగానే అనేక ప్రాంతాల్లో గోతులు పడ్డ రోడ్లకు మరమ్మతులు వచ్చినాయి. మేము పోరాటం చేయబట్టే కొండ ప్రాంతాల్లో కూడా కొద్దో గొప్ప చిన్న చిన్న పనులు జరిగినాయి. ఇవన్నీ కూడా జనసేన పార్టీ తరఫున పోతిని మహేష్ కూడా చేసిన పోరాటం. ఇవన్నీ కూడా మా పోరాటాలు. మేము పోరాటాలు, ఉద్యమాలు, పార్టీ నిర్మాణాలు నిర్మాణంతోనే కాకుండా 100ల కొద్దీ సేవా కార్యక్రమాలు చేశాను. నేను రంజాన్ తోఫా పంపిణీ చేశాను, క్రిస్మస్ కానుకలు ఇచ్చాం, స్కాలర్షిప్లు ఇచ్చాం, పెన్షన్లు ఇచ్చాం, చిరు వ్యాపారస్తులకి బళ్ళు ఇచ్చాం, వైద్యం కోసం ఆర్థిక సాయం చేశాం, పేదింటి ఆడపిల్లల పెళ్ళిళ్ళకి ఆర్థిక సాయం చేశాం. ఇవన్నీ కూడా నా సొంత డబ్బుల నుంచే చేశాం. 1 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చా వీటికి. ఉద్యమాలు, పోరాటాలు, పార్టీ నిర్మాణమే కాదు అనేక సేవా కార్యక్రమాలు చేశాం. అవన్నీ కూడా నా సొంత డబ్బుల నుంచే చేశా. ఎవరైనా సరే సాయం కోసం నా దగ్గరికి వస్తే నాకు చేతనైనటువంటి సాయం చేశా, నాకు చేతనైనంతటి సాయం చేసి నిలబడ్డా. రాజధాని ప్రాంతంలో అధికార పార్టీ మదం అణిచింది కూడా జనసేన పార్టీ తరపు నేనే. ఎవరినైనా చూసుకోండి, పశ్చిమ నియోజకవర్గంలోనే కాదు సెంట్రల్ నియోజకవర్గంలో ఒక మతి స్థిమితం లేనటువంటి ఆడపిల్లని అఘాయిత్యం చేస్తే బలంగా నిలబడ్డా. వారి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశా. ఆటో డ్రైవర్ మోహన్ మోహన్ లాంటి వ్యక్తిని మాచవరంలో దేవిని అని అవినాష్ లాంటి అవినాష్ దగ్గర ఉండేటువంటి అనుచరులు చితక బాధ్య అండగా నిలబడ్డా. తూర్పు నియోజకవర్గంలో ఫాతిమా బేగం ఆ రోజున పథకాలు కావాలని అడిగితే కళ్ళల్లో కారం కొడితే నేనే నిలబడ్డా. ఎక్కడైనా సరే అధికార పార్టీ చేసిన అరాచకాల్ని, అన్యాయాల్ని రాజధాని ప్రాంతంలో వాళ్ళ మదం అణిచింది జనసేన పార్టీ. జనసేన పార్టీ తరఫున పోతిని మహేష్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ అవినీతిని ప్రశ్నించిన నాగబాబుని అరెస్టు చేస్తే బయటికి తీసుకొచ్చింది కూడా జనసేన పార్టీ తరఫున ఈ పోతిని మహేష్.
అస్లాం కేసులో మీరు చూశారు మర్డర్ అని నేను పదే పదే చెప్పాను, చివరికి మర్డర్ అని అది నిరూపణ అయింది. మరి అప్పుడు కూడా టాస్క్ ఫోర్స్ విచారణ కానీ లా అండ్ ఆర్డర్ విచారణ కూడా ఎదుర్కొంది జనసేన పార్టీ తరఫున. ఈపోతిన మహేష్ ఒక లాయర్ భగవాన్ కుటుంబానికి అన్యాయం జరిగితే హౌసింగ్ బోర్డ్ కాలనీలో మరి 15 రోజులు అతను కూడా మౌనంగా ఉంటే నేను వెళ్ళి పోరాటం చేసిన తర్వాతనే ఆయనకు కూడా న్యాయం జరిగింది. అప్పుడు కూడా నిలబడింది ముందు అందరికన్నా ముందు నేనే. వైసీపీ నాయకులు కేబుల్ మాఫియాకి బలైపోతే అండగా నిలబడింది కూడా ఈ మహేషే. రాజరాజేశ్వరి పేటలో వైసీపీ నాయకుడు షేక్ చాంద్ బాషా కుటుంబానికి అన్యాయం జరిగితే నిలబడింది కూడా నేనే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఈ రోజున మేము ఎక్కడా కూడా విశ్రమించకుండా ఎవరికి భయపడకుండా పవన్ కళ్యాణ్ గారినే స్ఫూర్తిగా తీసుకొని జనసేన పార్టీ తరఫున రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ మార్కు రాజకీయం చేశాం, ప్రజలకు అండగా నిలబడ్డాం. నా మీద ఎన్నో కేసులు పెట్టారు. ఆఖరికి నా ఇంటి ముందు కట్టుకునే బ్యానర్లను కూడా 100 మంది పోలీసులు వచ్చి తెల్లవారుజామున తీసేస్తే కూడా నేను ఎక్కడ కూడా ఆగల. పోలీసులు నన్ను ఇబ్బంది పెట్టినా క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసి ఆ రోజు కూడా నన్ను పోలీసులు ఇబ్బంది పెట్టినా క్రియాశీలక సభ్యత్వం చాలా పార్టీకి క్రియాశీలకం కనుకనే నేను ఆ రోజు సభ్యత్వ నమోదు చేసి ఆదివారం రోజు కూడా. తదుపరి నేను దాన్ని ఎలా ఫేస్ చేయాలో చూసుకొనే అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళా. అనేక సందర్భాల్లో మీరు చూశారు ప్రతిసారి నన్ను ఇంట్లో నుంచి బయటకు రాకుండా సందు చివరకు రాకుండా పోలీసులు నిర్బంధించిన, ఆఖరికి నా కార్యాలయం దగ్గర కొంతమంది పనికిమాల నేతలు గొడవలు చేసిన, నా మీదే కేసులు కట్టిన, గొడవలు చేసిన వాళ్ళ మీద కాదు నా మీదే కేసులు కట్టిన భరిచ్చా. ఎందుకో తెలుసా, జనసేన పార్టీ ఎదుగుదల కోసం, పవన్ కళ్యాణ్ గారిని ఉన్నతంగా చూడడం కోసం. నేను ఇవన్నీ చేశాను కాబట్టే, ప్రజలకి అండగా నిలబడ్డాను కాబట్టే ఇప్పుడు పార్టీ తరపున ప్రజల కోసం నిలబడి సేవ చేయాలనే ఉద్దేశంతోనే పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటు అడుగుతున్నా. నాదేం దురాశ కాదే. కొందరు నాయకుల్లాగా నేనేమి రాత్రికి రాత్రి ఇక్కడేమి పుట్టుకు రాలేదే. కొందరు నాయకుల్లా నేను రాత్రికి రాత్రి ఈ నియోజకవర్గంలో ఏమి ఊడిపడలేదే. నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడే పోరాటాలు చేశా, ఇక్కడే జనసేన పార్టీ జెండా పట్టుకున్నా, ఈ జెండా పట్టుకొనే నిలబడ్డా, ఈ జెండా పట్టుకొనే కలబడ్డా, ఈ జెండా పట్టుకొనే మళ్ళీ రాబోయే ఎన్నికల్లో నిలబడాలని నేను ఆశపడతాను. ఇందులో న్యాయం ధర్మం ఉంది, అందుకనే పశ్చిమ అసెంబ్లీ సీటుని జనసేన పార్టీ తరఫున నేను కోరుకుంటున్నా. ఈ జెండా మీదే నిలబడతా. ఈ కోరికే మా నాయకుడు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియజేశా. వారికి కూడా మా పోరాటాల గురించి, మేము పడ్డ కష్టం గురించి, మేము అనుభవించిన ఒత్తిడి గురించి వారికి తెలుసు. అందుకే నా సీటు విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేస్తారనేటువంటి ఆశ నాకైతే సంపూర్ణంగా ఉంది. జనసేన పార్టీ జెండా దిమ్మ ముట్టుకుంటే మీరు అందరు చూశారు అధికార పార్టీని ఏ విధంగా ఎదుర్కొన్నాను. ఆ రోజు కూడా నన్ను 18 గంటల పాటు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు, రిమాండ్ చేయాలనే ప్రయత్నం చేశారు. కానీ నేను అవన్నీ తట్టుకొని నిలబడ్డా. రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ జెండా ఉండాలి. ఈ జెండా వైపు
ఎవరన్నా సరే అధికార పార్టీలు పీకేయాలనుకున్నా, ఎవరన్నా జెండా దిమ్మలు కోల్చాలనుకున్నా మళ్ళీ భయం కలగాలని ఆ రోజున చాలా బలంగా నిలబడ్డా, చాలా బలంగా నిలబడ్డా. ఈరోజు చాలామంది నన్ను చూసి మహేష్కి ఏంటి ఏడుపు రావట్లా ఒకసారి చూద్దాం అనుకుంటున్నారు. నా కళ్ళంబట నీళ్లు రావు, నా కళ్ళంబట నీళ్లు రావు. మహేష్కి ఇంత ఒత్తిడికి లోన్ చేస్తున్నా ఎక్కడ బాధపడట్లా, కళ్ళంబట నీళ్లు తిరగట్లా, ఏడవట్లా ఏంటని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని అనుభవించాం, దాటాం. మాకివేం కొత్త కాదు, ఇవేమీ కొత్త కాదు. పోరాటాల్లోంచి ఉద్యమాల్లోంచి బయటకు వచ్చాం, ఇవేం కొత్త కాదు. ఖచ్చితంగా ఇవన్నీ అధిగమిస్తాం. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద నాకైతే సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సీట్ జనసేన పార్టీ తరఫున కష్టపడ్డ మాలాంటి వాళ్ళకి కేటాయిస్తే న్యాయం ధర్మం అని ఈరోజున ప్రజలతో, ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెబుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సీటు కేటాయించాలని కూడా పార్టీ అధ్యక్షుల వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నా భవిష్యత్తుకి గ్యారంటీ ఉందని మీరే చెప్తున్నారు, నా భవిష్యత్తుకే గ్యారంటీ మీరు ఉందని చెప్తున్నారు. కానీ జనసేన పార్టీ జెండా ఈ రాజధాని ప్రాంతంలో ఉండాలి, ఆ ప్రాతినిధ్యమే నేను కోరుకుంటున్నా, ఆ ప్రాతినిధ్యమే నేను కోరుకుంటున్నా. ఈరోజు విజయవాడ నగరంలో మేము ఎంతో కొంత బలంగా ఉండబట్టి మా పార్టీ నాయకులు శ్రేణులు నిలబడ్డారు. నా ఒక్కడి భవిష్యత్తు కోసం కాదు ఇది, నా ఒక్కడి స్వార్థం కోసం కాదు ఇది. రమణ గారు మీరు అడిగింది, నా భవిష్యత్తు గ్యారంటీ ఉంది. కానీ అందరూ బాగుండాలి. కొన్ని వందల మంది నాతో పాటు కలిసి పనిచేశారు, ఖచ్చితంగా అందరు బాగుండాలి. మరికొద్ది రోజులు వేచి చూడండి. పవన్ కళ్యాణ్ గారిని ప్రేమిస్తూనే ఉంటాం, పవన్ కళ్యాణ్ గారిని గౌరవిస్తూనే ఉంటాం, పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తూనే ఉంటాం, అభిమానిస్తూనే ఉంటాం. లేకపోతే వైసీపీ ప్రభుత్వాన్ని ఇంత బలంగా ఎదుర్కోగలమా? 151 ఎమ్మెల్యే, దగ్గర 20-30 పార్లమెంట్ ఉన్నటువంటి ఆ పార్టీని ఎదుర్కోవడానికి చాలామంది కష్టపడ్డారు, అసలు ఎదుర్కోలేకపోయారు. రాజధాని ప్రాంతంలో మేము ఎదుర్కొన్నాం కదా, అంటే పార్టీని ప్రేమించబట్టే కదా మేము, పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని తీసుకోబట్టే కదా. మాకు తెలిసిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారే, మాకు ఖచ్చితంగా ఆయన మీద ప్రేమ అభిమానం మా గుండెల నిండా మా చివరి క్షణం వరకు ఉంటాయి, మా చివరి క్షణం వరకు ఉంటాయి. చిన్ని గారు, మనం ఎవరిని కాదని అట్లా ఎవరైనా కోరుకోవడంలో తప్పు లేదు. మనం ఇక్కడ 5 సంవత్సరాల నుంచి ఇందాక కూడా చెప్పాను, 19 ముందు గురించి మాట్లాడలా నేను, 19 నుంచి మాట్లాడుతున్నా. ఈ 5 సంవత్సరాల్లో మేము 1650 రోజులకి పైగా బయట ఉన్నాం, జనసేన పార్టీ కోసం పనిచేసాం, మాకు ఇచ్చిన ప్రతి పదవిని బాధ్యతగానే తీసుకున్నాం, బలంగా నిలబడ్డాం. ఇక్కడ మేము నిలబడ్డాం కాబట్టి పొత్తులో మాకు సీట్ ఇవ్వడం అనేది న్యాయం ధర్మం అని అభ్యర్థిస్తున్నాం, మేము కూడా కోరుకుంటున్నాం. మా కోరికలో తప్పు లేదు, మాది అత్యాశ కాదని మేము చెప్తున్నాం. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని చెప్పారు, ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఇంకా అవలేదు,
ఇంకా అవ్వలేదు కదా, ఎక్కడా ప్రకటన రాలేదు, అన్నీ బయట జరుగుతున్న మాటలే. కాబట్టి మాకు కూడా కొంత వాటి మీద ఎంతో కొంత ఆందోళన ఉంటుంది, కాబట్టి పార్టీ అధ్యక్షుల వారిని సంప్రదిస్తాం. ఖచ్చితంగా నమ్మకం, ఖచ్చితంగా నమ్మకం ఉంది. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద సంపూర్ణ నమ్మకం విశ్వాసం ఉన్నాయి. తుది వరకు ప్రయత్నం చేస్తాం అందరం. మాకు తెలిసింది ఆయన ఒక్కడే కదా, మాకు మాకున్న ఒక్క నాయకుడే. మేమందరం కూడా జనసేన పార్టీలోనే పుట్టాం, జనసేన పార్టీలోనే పెరిగాం. కాబట్టి మేము అభ్యర్థి ఇచ్చినా కోరుకున్నా ఏదైనా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటాం. మాకు సంపూర్ణ నమ్మకం విశ్వాసం పవన్ కళ్యాణ్ గారి పైనే ఉన్నాయి. ఇంకా దాని మీద నాకైతే అంత స్పష్టత లేదు, కానీ ఇవన్నీ కూడా పొత్తుల వల్ల జరుగుతున్న ఇబ్బందులుగానే మేమైతే భావిస్తాం ఇప్పటికి కూడా.